హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ముఖ్యమంత్రి యువనేస్తం గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? మరి బయోమెట్రిక్ ఈ మంత్ వేయాలా, అవసరం లేదా? కొత్త వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పటి నుంచి బయోమెట్రిక్ వేయాలి? పాత వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవ్వాలా, లేదంటే ఇదే వెబ్సైట్ కొనసాగుతుందా? పాత వాళ్ళు ఇంతకుముందు రిజిస్టర్ అయినా రిజిస్ట్రేషన్ నుంచే కంటిన్యూ చేస్తారా? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అది కూడా కాల్ సెంటర్ వారి సమాధానాలు విని. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడే నేను కాల్ సెంటర్కి అయితే కాల్ చేశాను, వాళ్ళని అడగడం జరిగింది కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదంటే ఆగిపోయిందా అని. వాళ్ళైతే మనకి పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఏంటంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి అని చెప్పారు. మరి ఎప్పటి నుంచి ఇస్తారంటే ఇంకా ప్రభుత్వం డెసిషన్ ఏమీ తీసుకోలేదు, ఇంకా మాకు ఇంకా చెప్పలేదు. వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాము. అలాగే కొత్త వాళ్ళు రిజిస్టర్ అయిన వెంటనే వాళ్ళకి కూడా మీతో పాటుగానే అమౌంట్ అనేది బ్యాంకులో పడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే పాత వాళ్ళు మరలా రిజిస్టర్ అవ్వాలా అని అడిగితే అవసరం లేదు, పాత వాళ్ళకి అది కంటిన్యూ అయిపోతుంది, కొత్త వాళ్ళు అయితేనే రిజిస్టర్ అవ్వండి అని చెప్పారు. మరి ఈ మంత్ బయోమెట్రిక్ వేయాలంటే అవసరం లేదు అని కూడా చెప్పారు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఆ ఆడియో వినండి. దీన్ని పెట్టి మాత్రం పాజిటివ్గా ఉందని చెప్పి అర్థమవుతుంది. అంటే త్వరలోనే మనకి నిరుద్యోగృతి వస్తుంది. ఇప్పుడు వాలంటీర్ల నియామకాలు అయిపోయిన వెంటనే దీని గురించి చర్చ జరుగుతుంది. సో మనకి తర్వాత నుంచి నిరుద్యోగృతి అయితే వస్తుందని చెప్పి దీన్ని బట్టి చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఆడియో ఒకసారి వినండి. నమస్కారం, 1100 కాల్ సెంటర్కి స్వాగతం. నా పేరు సాకి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? సార్, నా పేరు రాజా అండి. ఓకే సార్. సార్, యువనేస్తం గురించి వివరాలు చెప్తారండి? అవునండి. అలాగే సార్. ధన్యవాదాలు సార్. చెప్పండి. అలాగేనండి. హలో, నమస్కారం అండి. చెప్పండి సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి యువనేస్తానికి? పాతదే నడుస్తుందండి. అంటే కొత్త వాళ్ళే అండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. అది మంత్ రాలేదండి పాత వాళ్ళకి, నెక్స్ట్ మంత్ వస్తాయండి మనీ. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి కొత్త వాళ్ళు కూడా? బయోమెట్రిక్ వేయాలండి పాత వాళ్ళు వేయాలండి. నెక్స్ట్ మంత్కి బయోమెట్రిక్ వేయక్కర్లేదండి. ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఓకే చెప్తారో అప్పుడు మనది వేయండి, అప్పుడు దాకా బయోమెట్రిక్ వేయక్కర్లేదండి. కానీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అండి కొత్త వాళ్ళు అయితే. పాత వాళ్ళు అవసరం లేదండి, ఇంకా మారదండి అది. అది మారలేదండి ఇంకా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఆడియో విన్నారు కదా, కొత్త వాళ్ళని అయితే అప్లై చేసుకోమంటున్నారు, పాత వాళ్ళు అయితే ఇంకా అప్లై చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఇంకా బయోమెట్రిక్ కూడా వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పే వరకు అయితే మనం వేచి ఉండాల్సిందే. మరి కాకపోతే వచ్చే విధంగా కనిపిస్తుందని చెప్పి క్లారిటీగా ఉంది. వాళ్ళైతే కొత్త వాళ్ళని కన్ఫర్మ్గా రిజిస్టర్ చేసుకోండి అని చెప్తున్నారు, కాబట్టి మనకి అతి త్వరలోనే నిరుద్యోగృతి అయితే అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి సోషల్ మీడియాలో ఎక్కువగా మాకు యువనేస్తం నిరుద్యోగృతి కావాలి అని చెప్పి ఎక్కువగా కామెంట్స్ పెట్టడం పాపులర్ చేయండి. అలా అయితే మనకి సీఎం వరకు చేరి దాన్ని కొంచెం పరిశీలించి అతి త్వరలో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.